కార్యకర్తా నాయకుడు కూడా ఉంటే కోరుకున్నాం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణించే బాగుంటుంది అని మా అందరి కోరిక దేవుడి దయ వల్ల వాళ్ళందరి కోరిక వల్ల వాళ్ళిద్దరు కలవాలి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అప్పాలు నాయకు అంత ఒకళ్లే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం వేసే ఓటు ఎవరికి ఎత్తే ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది పవన్ కళ్యాణ్ గారికి నష్టం రాకూడదు అలాగే మీరు అప్పాలించే నాకు నష్టం పంచాయతీల్లో వైఎస్ఆర్సిపి గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలా ఉన్నారు ఏంటి ఇయాల భీమవరం నియోజకవర్గంలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు గెలిచిన వాళ్ళందర్ని ఆఫీస్ కి గౌరవ మర్యాదలతో ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సాల్వ కప్పి వాళ్ళకు పూలదండేసి గౌరవించి పంపించడం జరిగింది గెలిచిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడం జరిగింది అలాగే ఎన్నికల ముందు కూడా మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందర్నీ కూడా పిలిచి మేము ఒకటే చెప్పడం జరిగింది గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికల వల్ల ఎన్నికల్లో పోటీలు జరగడం వల్ల గ్రామాల్లో ప్రజలు రెండు కింద విభజించబడితే గనక గ్రామాల్లో ఎన్నికల పేరు చెప్పి కక్షల కార్పణ్యాలు ఏర్పడితే గనక అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడితే గనక ఆ గ్రామ అభివృద్ధి కుంటుపడిపోతుంది కాబట్టి మనం అన్ని చోట్ల యునానిమస్ చేసుకుందాం ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులతో సంప్రదించి గ్రామ ఐక్యమత్యం కోసం ప్రజలందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం కోసం అవసరమైతే రాజీలు చేసుకోండి అవసరమైతే వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఇవ్వండి లేదా కావాలంటే 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వండి లేదంటే కనుక 3 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇచ్చి గ్రామంలో ఇనానమస్ గా ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటుగా శాంతి భద్రతలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం మంచి వాతావరణం ఒక గొప్ప వాతావరణం ఉంటే గనక అది గ్రామాల అభివృద్ధికి చాలా దోహదపడుతుంది అని ఒక గొప్ప మంచి ఆలోచనతో మేము ఎన్నికలు చేసుకుంటూ వెళ్ళాం గెలిచిన తర్వాత కూడా మేము ఎక్కడా కూడా విర్రవీగిపోవడం కానీ మేము 90% పైన గెలిచాం కదా అని అహంకారంతో ప్రవర్తించడం కానీ ఎక్కడ కూడా మేమేమీ చేయలే ఎక్కడైనా సరే ఏదైనా ఉందాగా ఉన్నాం ఓడిపోయిన వాళ్ళని ఎవరిని కూడా హేళన చేయలే కానీ ఒక జనసేన పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఉంది మా పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది మీటింగులు పెట్టి చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారంటే కనుక ఎన్నికల వరకు ఎన్నికలు జరుపుకున్న తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు జరిగితే మనం పిలుస్తున్నారు అలాగే మన ఇళ్ళల్లో పెళ్లి అయ్యి జరిగితే కనుక శుభకార్యాలు జరిగితే వాళ్ళని పిలుస్తున్నాం ఎక్కడన్నా కలిసినా ఆత్మీయంగా పలకరించుకుంటున్నాం ఒక గొప్ప వాతావరణం మంచి వాతావరణం ఉంది మన భీమవరం నియోజకవర్గంలో